Ready to move in premium triplets villas at Kollur APR Projects. విజయనగరం కూటమి ఎంపీ టికెట్ ఎవరికి? పల్సస్ వ్యవస్థాపకులు గేదెల శ్రీనివాబు కేటాయిస్తారా, లేదా గేదెల శ్రీనివాబుకు టికెట్ రాకపోతే తూర్పు కాపులు ఎదురు తిరుగుతారా? గేదెల శ్రీనివాబుకే విజయనగరం ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా గేదెలకు టికెట్ కోసం తూర్పు కాపు సంఘం పట్టుపడుతోంది. 600 తమ నాయకుడికే టికెట్ కేటాయించాలని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను కోరుతుంది. తమ సామాజిక వర్గానికి ఎవరు ప్రాధాన్యతనిస్తారో ఆ పార్టీ పక్షాన మేమంతా నిలుస్తామని తూర్పు కాపు సంఘం సభ్యులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ మొదలైంది. విజయనగరం ఎంపీ టికెట్పై క్లారిటీ రాకపోవడంతో హాట్ టాపిక్గా మారింది. తూర్పు కాపులకు కంచుకోట లాంటి విజయనగరం ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని, బీజేపీ ఆ స్థానాన్ని తూర్పు కాపులకే కేటాయిస్తుందని మొదట్లో వార్తలొచ్చాయి. కానీ బీజేపీ తాను పోటీ చేస్తున్న 6 స్థానాలకు ఆదివారం నాడు అభ్యర్థులను ప్రకటించగా వాటిలో విజయనగరం ఎంపీ స్థానం లేకపోవడం గమనార్హం. బీజేపీ పోటీ చేస్తున్న అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, కమ్మారెడ్డి, వెలమ, క్షత్రియ వర్గాలకు చెందిన నాయకులకు టికెట్లు దక్క ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 30 మంది జనాభా ఉన్న తూర్పు కాపులకు కూటమి పార్టీలు కనీసం ఒక్క ఎంపీ స్థానాన్నైనా కేటాయించాలని తూర్పు కాపు సంఘాల నాయకులు కోరుతున్నారు. తూర్పు కాపుల ప్రాబల్యం ఉన్న శ్రీకాకుళం, అరకు, అనకాపల్లి, విశాఖ ఎంపీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో విజయనగరం ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని పట్టుబట్టి కూర్చున్నారు. అది గేదెల శ్రీనుబాబుకే ఇవ్వాలని రోడ్డెక్కి ఆందోళన కూడా చేశారు. ఆయనకి టికెట్ దక్కుతుందని కూడా భావించారు. కానీ రాజకీయ పరిణామాలు మారుతూ ఉండటం మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి పార్టీలు విజయనగరం పార్లమెంటు స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించేందుకు దోపుచ్చులాడుతూ ఉండటంపై మండిపడుతున్నారు. పారిశ్రామికవేత్తగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన గేదెల శ్రీనుబాబుకు కూటమి పార్టీలు విజయనగరం ఎంపీ స్థానాన్ని కేటాయించని పక్షంలో తమంతా తూర్పు కాపు సామాజిక వర్గానికి ఏ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందో ఆ పార్టీ పక్షాన్ని నిలబడి ఎంపీని గెలిపించుకుంటామని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తూర్పు కాపు నాయకులు హెచ్చరించడం ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. మేము పదే పదే చెప్తూ వస్తున్నాం, తూర్పు కాపులకి ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి. ఆ తూర్పు కాపు టికెట్ ఎంపీ టికెట్కి సరైన క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ మా దగ్గర ఉన్నారండి, లేకుండా లేరు. ఆనాడు మరి కరోనా వచ్చిన సమయంలో కానీ, మరి తుఫాన్ వచ్చే టైంలో కానీ ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి, ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి గేదెల శ్రీనివాబు. ఇక్కడ విజయనగరంలో మేము తూర్పు కాపు సంఘ భవన నిర్మాణం శంకుస్థాపన చేస్తే మరి ఇక్కడ ఆయన వచ్చి చూసి 20 లక్షల రూపాయలు స్పాట్లో ఇచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఆయన సహకరించారు. గేదెల శ్రీనివాబు నిల్చొని విజయం సాధిస్తే విజయనగరం పార్లమెంటు ప్రాంతమంతా బాగుపడి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, అతడికే టికెట్ ఇవ్వాలని తూర్పు కాపు సంఘం సభ్యులు చంద్రబాబును కోరుతున్నారు. గేదెల శ్రీనివాబు విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా నిలిచి ఉంటే శ్రీకాకుళం మరియు విజయనగరం పార్లమెంటు తూర్పు కాపులు తగిన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. జిల్లావాసులకు సుపరిచిత వ్యక్తిగా ఉన్న గేదెల శ్రీనివాబు గత 6 నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా వివరించారు. గత 6 రైతు సదస్సులు, యువశక్తి సదస్సులు నిర్వహించి విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ చేరువయ్యారని, టికెట్ ఇస్తే గెలుపుకు ఢోకా లేదంటున్నారు. అత్యధిక తూర్పు కాపు సామాజిక వర్గం ఉన్న ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కాకుండా ఏ వర్గానికి ఇచ్చినా తామంతా ఏకపక్షంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీని గెలిపించి తీర్తామని అల్టిమేటం జారీ చేశారు. గేదెల శ్రీనుబాబు వంటి యువ పారిశ్రామికవేత్తకు ఎంపీ స్థానాన్ని కేటాయిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు యువతకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. మరి ఏదో మరి మనకి నాయకత్వం వచ్చింది, ప్రజలకు దూరంగా ఉండాలి అని ఆలోచన ఉన్నకన్నా ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సర్వీసులు చేస్తూ ఆయనకి పిలవగానే పలుకుతూ మరి ఒక దేవాలయం ఉన్నదంటే ఆయనకి సహకారం చేయడానికి మరి ముందుకెళ్తారు. మరి ఉదాహరణకి ఈ తూర్పు కాపు సామాజిక భవనానికి మేమే ఆరాధనా సభ్యులం అందరం కలిసి
అయ్యా మేము తూర్పు కాపు సామాజిక భవన నిర్మాణం చేస్తాము అంటే మొట్టమొదట ఆయన 20 లక్షల రూపాయలు ప్రకటించారు. ఆయన అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎత్తైన ఇక్కడ మరి ఈ విజయనగరం జిల్లాకి చెందినటువంటి వ్యక్తుల ఈ గ్రామానికి అల్లుడిగా ఈ జిల్లాకి అల్లుడిగా ఉంటూ నిత్యం ఇక్కడ ప్రతి కార్యక్రమానికి ప్రజల్లో పాల్గొంటూ వచ్చినటువంటి వారికి ఆయనకి ఇచ్చేటట్లు పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చేటట్లు అయితే ఎక్కువ మెజార్టీతో మేము కానీ తూర్పు కాపు సంఘ సభ్యులు కానీ మరి డీసీ సంఘ నాయకులు కానీ ప్రజలందరూ అన్ని వర్గాల వారు గెలిపించి మీకు అప్పచెప్తారని మరి దయచేసి మీరు కూటమి నాయకులందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి వ్యక్తికి టిక్కెట్ ఇచ్చేటట్లయితే మీరు చాలా బాగుంటుందని ఆలోచన చేస్తాను. విజయనగరం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేతుల శ్రీనుబాబు పరిలోకి దిగితే సామాజిక సమీకరణలు, అభ్యర్థి సేవాగుణం, ఆర్థిక స్తోమత అన్ని కలిసొచ్చి విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే గేదెల శ్రీనుబాబు ఎఫెక్ట్తో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అలాంటి అభ్యర్థికి టీడీపీ టికెట్ కేటాయించకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.